నందమూరి హీరో టీడీపీ ఎంపీ బాలకృష్ణ సినిమాల్లో చెప్పినంత ఈజీగా బయట మాట్లాడలేరని అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఆయన చాలాసార్లు మాట్లాడేటప్పుడు తప్పుడు దొర్లాయి. తాజాగా ఆయన మరోసారి తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్తో పాటు బాలయ్య కూడా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమా గురించి మాట్లాడుతూ ఏకంగా సినిమా పేరునే మార్చేశారు. సినిమా పేరు 118 అయితే బాలయ్య 189 అని చెప్పారు. ఏదో ఒకసారంటే పొరపాటున అన్నారనుకోవచ్చు, కానీ బాలయ్య చాలాసార్లు సినిమా పేరును 189 అని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. కళ్యాణ్ రామ్ ఒకసారి బాలయ్య దగ్గరికి వచ్చి సినిమా పేరు చెవిలో చెప్పినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించాడు బాలయ్య. ఇది గమనించిన నెటిజన్లు బాలయ్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.